Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy ki kotta kashtam, TDP ila chesindenti. YCP tirugubatu MLA Kotamreddy Sridhar Reddy ki tippalu tappetattlu ledu. Ground level lo jarugutunna parinamalu chustu unte andarilonu ide anumanam perigipothundi. ఎమ్మెల్యేపై టీడీపీలోని కొందరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని సమాచారం. వైసీపీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు చేయడంతో కోటమరెడ్డిని అందరూ దూరం పెట్టేశారు. జగన్ కూడా సీరియస్ అవ్వడంతో పార్టీలో కోటమరెడ్డి ఒంటరైపోయారు. అందుకనే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా ప్రకటించేశారు. సరే వైసీపీలో ఒంటరైపోతానని కోటమరెడ్డికి తెలిసే జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలతో రెచ్చిపోయారు. కోటమరెడ్డి కోణంలో ఇది బాగానే వర్కౌట్ అయింది. కానీ ఊహించని సమస్య టీడీపీ నుండి వచ్చింది. జగన్పై తన ఆరోపణలు చేస్తున్న క్రమంలోనే వచ్చే ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక్కడే కోటమరెడ్డిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోయాయి. కోటమరెడ్డి ఆరోపణల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారనే అనుమానాలు పెరిగిపోయాయి. ఈ ఆరోపణలనే మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బాగా జనాల్లోకి తీసుకువెళ్లారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేకి సమస్య ఎక్కడి నుండి వచ్చిందంటే టీడీపీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది. కోటమరెడ్డి పార్టీలో చేరిపోయి ఎక్కడ చక్రం తిప్పేస్తారో అనే భయంతో కొందరు సీనియర్లు ముందు జాగ్రత్తలు తీసుకున్నారట. అదేంటంటే క్రింది స్థాయిలోని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయించారట. శ్రీధర్ రెడ్డి కారణంగా తమకు ప్రాణహాని ఉందని దిగువ స్థాయి కార్యకర్తలు కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగేస్తే అప్పుడు కోటమరెడ్డి పరిస్థితి ఏంటి? ఫిర్యాదు ఆధారంగా యాక్షన్ తీసుకోవడం పోలీసులకు చాలా తేలికవుతుంది. వైసీపీ వాళ్ల ఫిర్యాదుపై యాక్షన్ అంటే కక్ష సాధింపు అనేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఫిర్యాదు చేసింది టీడీపీ కార్యకర్తలు, కాబట్టి పోలీసుల కక్ష సాధింపు అనేందుకు లేదు. మరి పోలీసుల ఆలోచనలు ఎలాగున్నాయో, కోటమరెడ్డి పరిస్థితి ఏంటనే విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.